హలో, నేను మిస్ఎస్ రావు. కర్ణాటక ఎన్నికలు లేదంటే కర్ణాటక సంబంధించినటువంటి నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు, తెలంగాణలో ప్రచారం కూడా చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రచారంలో కర్ణాటక సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కీలకంగా కనిపిస్తున్నారు. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ యొక్క రోలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కీలకంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కుమారస్వామిని బీఆర్ఎస్ పార్టీ ప్రయోగిస్తుంది. కుమారస్వామి ఏ రీతిలో, ఏ యాంగిల్లో, ఏ కోణంలో ప్రయోగిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనే దాని మీద కనుక మనం చర్చించుకుంటే, విశ్లేషణ చేసుకుంటే కనుక కుమారస్వామి పార్టీ అక్కడ ఉంది, జేడిఎస్ పార్టీ. సో అక్కడ జేడిఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కుమారస్వామి తోటి కలిసి రాజకీయాలు నడపాలని చెప్పి ఒక కొంతమేరకు చర్చలు జరిగాయి. కేసీఆర్ గతంలో ఒక ఫెడరల్ స్ట్రక్చర్ తీసుకురావాలి, దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాలు చేయాలి కేసీఆర్ అనేటువంటి యాంగిల్లో అప్పట్లో కర్ణాటక కూడా వెళ్ళారు. కర్ణాటక వెళ్ళి కుమారస్వామిని కలిసి కుమారస్వామి తోటి మాట్లాడి రావడం జరిగింది. అంతేకాదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అలాగే జేడిఎస్ రెండు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ఒక గ్రౌండ్ కూడా అప్పట్లో ప్రిపేర్ చేశారు. కానీ అలక్షణంగా చివరి నిమిషంలో మరి ఏమైందో కేసీఆర్ డ్రాప్ అయిపోయారు, బీఆర్ఎస్ పార్టీ డ్రాప్ అయిపోయింది. సో డ్రాప్ అయినటువంటి క్రమంలో బీజేపీ సంకేతాల మేరకే, బీజేపీ వార్నింగ్ ఇచ్చినటువంటి క్రమంలోనే కేసీఆర్ డ్రాప్ అయ్యారనేది అప్పట్లో వినిపించినటువంటి ఒక టాక్. అయితే జేడిఎస్ గతంలో కింగ్ మేకర్ గా నిలిచేది కర్ణాటక ఎన్నికల్లో. కానీ ఈ మధ్య కాలంలో జేడిఎస్ చాలా బలహీనపడింది అనే దానికి రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మనకు ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పైగా బీజేపీ తోటి కలిసి ఉంది, బీజేపీ తోటి టైఅప్ అయి ఉంది తెర వెనుక అనేటువంటి ఒక ప్రచారం చాలా బలంగా కర్ణాటక ఎన్నికల్లో వెళ్ళింది. దాంతో జేడిఎస్ చాలా బలహీన పడిపోయింది, అక్కడ నామినల్ అయిపోయింది. ఒకప్పుడు కింగ్ మేకర్ గా ఉన్నటువంటి జేడిఎస్ ఇప్పుడు నామినల్ పార్టీగా అయిపోయింది. తెలంగాణలో ఏ విధంగా అయితే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటి ప్రచారం వెళ్ళిందో, కర్ణాటక ఎన్నికల సందర్భంగా కూడా జేడిఎస్ అలాగే బీజేపీ రెండు ఒకటే అనేటువంటి ఒక టాక్ చాలా బలంగా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో సక్సెస్ అయింది, అక్కడ ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ప్రభుత్వాన్ని ప్రస్తుతం నడుపుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో లేడీస్ కి, ప్రత్యేకించి మహిళలకి బస్సుల్లో ఉచితం సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం, అలాగే 200 యూనిట్ల కరెంటు ఉచితం, ఇవి బాగా అట్రాక్ట్ అయ్యి అక్కడ ఉండేటువంటి ప్రజలను బాగా అట్రాక్ట్ చేసి మేనిఫెస్టో అట్రాక్ట్ చేసింది. అలాంటి మేనిఫెస్టోనే ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు తెలంగాణలో ఆ మేనిఫెస్టో అట్రాక్ట్ అవుతుంది ప్రజలకి. సో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇప్పటికే బీసీ డిక్లరేషను, రైతు డిక్లరేషను, అలాగే యూత్ డిక్లరేషను, మహిళా డిక్లరేషన్, ఇవన్నీ ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మాత్రం చాలా సింపుల్ గా కర్ణాటక తరహాలోనే ప్రజల మధ్యకు తీసుకెళ్ళింది. వాటిలో ప్రధానమైనది ఏంటంటే 200 యూనిట్ల కరెంటు ఉచితం అనేది కర్ణాటకలో ఏ విధంగా ఉంది ఇక్కడ కూడా అదే అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో పాటు 500 సిలిండర్, మహిళలను ఆకట్టుకునేందుకు 500 రూపాయల సిలిండర్ని మేము ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. అలాగే రైతులకు సంబంధించి రైతు డిక్లరేషన్లో అనేకమైనటువంటి లబ్ధి చేకూర్చేలా ఆ డిక్లరేషన్ ఉంది. అలాగే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది. ఇవి అట్రాక్ట్ చేసేటువంటి అంశాలుగా పేర్కొంటున్నారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం మహిళలకు అనేది పెట్టారు. సో ఇక్కడ తెలంగాణలో కర్ణాటక ఫార్ములా పారుతుందా అంటే ఖచ్చితంగా పారేటువంటి అవకాశం ఉందని చెప్పి తాజా సర్వేలు చెప్తున్నాయి. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కుమారస్వామిని రంగంలో దింపింది. కుమారస్వామి ప్రెస్ మీట్ పెట్టడానికి ముందే హరీష్ రావు ఒక మెసేజ్ ఆయనకు పంపించారు. ఆయన నుంచి వచ్చినటువంటి ఒక మెసేజ్ ని ఇప్పుడు హరీష్ రావు దగ్గర ఉంది. ఆ హరీష్ రావు దగ్గర మెసేజ్ బయటకు వచ్చింది, దీన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టాడు. అంటే కుమారస్వామి ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాలి అనేది మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్ధారిస్తూ ఉన్నారు అనేది. ఈ మధ్య కాలంలో కొడంగల్కి కొంతమంది కర్ణాటక రైతులు రావడం జరిగింది. అంటే కర్ణాటక బోర్డర్ లో, తెలంగాణ కర్ణాటక బోర్డర్ లో కొడంగల్ ఉంది. సో కొడంగల్కి కొంతమంది కర్ణాటక రైతులు వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక ధర్నా నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు ధర్నా నిర్వహించే ప్రయత్నం చేశారంటే అక్కడ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. కర్ణాటకలో కర్ణాటక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి రైతులకు మోసం చేశారు అనే కాన్సెప్ట్ లో అక్కడ ఉండేటువంటి రైతులు మాకు ఇవ్వటం లేదు, అన్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా కొడంగల్కి వచ్చి కొంతమంది రైతులు ధర్నాలో ఆందోళన చేయడం జరిగింది. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక ఎత్తుగడగా అప్పట్లో కొడంగల్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కావటం లేదు అని చెప్పడానికి కుమారస్వామిని బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అందుకే రేవంత్ రెడ్డి ఒక మెసేజ్ ని బయట పెట్టడం జరిగింది.
2 డేస్ బ్యాక్ ఒక మెసేజ్ బయట పెట్టింది. ఆ మెసేజ్ ఏంటి, కుమారస్వామి ఏమేమి మాట్లాడాలి అనేది హరీష్ రావు నుంచి కుమారస్వామికి వెళ్తే కుమారస్వామి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరటం లేదు, ఆయన విద్యుత్ సంబంధించి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఛార్జీలను విపరీతంగా పెంచేసింది, విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచేసింది అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇప్పుడు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అది నమ్మొద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలకు కుమారస్వామి ద్వారా చెప్పిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, బీఆర్ఎస్ పార్టీ కూడా. సో ఇది కొంత జరి అంటే మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని నమ్మొద్దు అనేటువంటి అంశాన్ని బలంగా తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్ళడానికి కుమారస్వామిని ఉపయోగించుకుంటున్నారు. ఇసలు ఈ కుమారస్వామి ఎవరు, కుమారస్వామి ఎందుకు బీఆర్ఎస్ పార్టీతో టైఅప్ అయి ఉన్నారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక దాదాపు 5-6 నెలల క్రితం కేసీఆర్ ఒక బీఆర్ఎస్ పార్టీని పెట్టారు జాతీయ పార్టీగా. సో ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరింపజేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఆయా ప్రాంతీయ పార్టీలు ఏవైతే దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకు ఆర్థిక పరమైనటువంటి సహాయం చేస్తాను. సో రాబోయేటువంటి రోజుల్లో కనీసం 80 MP స్థానాలను సంపాదించుకున్నప్పటికీ కూడా ఢిల్లీ పేట నెక్కచ్చు అనేది కేటీఆర్ యొక్క వ్యూహం. దాని మేరకు ప్రశాంత్ కిషోర్ కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒక సలహా ఇచ్చినట్టు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. దాంట్లో భాగంగా అటు మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం, ఇటువేమో కర్ణాటకలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం, ఎలాగో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కాకుండా తొలి రోజుల్లో కేవలం కర్ణాటక అలాగే మహారాష్ట్ర మీద దృష్టి పెట్టారు. సో కర్ణాటకలో దృష్టి పెట్టినటువంటి క్రమంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి వాస్తవంగా, కానీ ఆయన పార్టిసిపేట్ చేయలేదు. పార్టిసిపేట్ చేయకపోయేటప్పటికీ అప్పుడు అసలు జేడిఎస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్కి ఎందుకు బిడిసింది అనేటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది. వాస్తవంగా దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కర్ణాటక కూడా వెళ్ళాలి, కర్ణాటకకి వెళ్ళలేదు. సహజమిత్రుడుగా ఉన్నట్టు ఎంఐఎం కూడా వెళ్ళలేదు, బీఆర్ఎస్ ఎంఐఎం రెండు కర్ణాటకకి వెళ్ళలేదు. దానికి కారణం ఏంటంటే బీజేపీకి చేసినటువంటి గేము, బీజేపీ గేమ్ ప్లే చేసింది, ఆ గేమ్లో వీళ్ళిద్దరూ వెళ్లకుండా మానుకున్నారు అనేది అప్పుడు వినిపించింది. ఆ తర్వాత జరిగినటువంటి మహారాష్ట్ర స్థానికల సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది, చావు దెబ్బతింది. అక్కడ కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇక ఏపీలోకి ఎంటర్ కాలేదు. ఎందుకు ఎంటర్ కాలేదు, ఒకవైపు మహారాష్ట్రలో ఎంటర్ అవుతున్నారు, ఇంకొకవైపు కర్ణాటకలో ఎంటర్ అవుతున్నారు, ఏపీకి ఎందుకు ఎంటర్ కావట్లేదు అని చెప్పి మీడియా నిలదీసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మేము విజయవాడలో మేము బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెడుతున్నామని చెప్పేసి అక్కడ తోట చంద్రశేఖర్ నేతని అక్కడ ప్రెసిడెంట్గా చేసి ఒక పార్టీ ఆఫీస్ని పెట్టడం జరిగింది. దీని వెనక కూడా లాజిక్ లేకపోలేదు. అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన తోట చంద్రశేఖర్కి ఆడ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. కేవలం పవన్ కళ్యాణ్ యొక్క గ్లామర్ని, పవన్ కళ్యాణ్ యొక్క ఓట్ బ్యాంక్ని చీల్చుకునే దానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో పెట్టి బీఆర్ఎస్ పార్టీ చీఫ్గా తోట చంద్రశేఖర్ని చేశారనేటువంటిది కూడా అప్పుడు వినిపించింది. సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఎన్నికలు రావడం జరిగింది. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు రావడం జరిగింది. సో తెలంగాణ ఎన్నికల్ని కర్ణాటక ఎన్నికల ఫలితాలని మనం పోల్చుకోవచ్చు అంటే పోల్చుకోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కానీ అక్కడ ఫలితాలను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోలేము, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే మేనిఫెస్టోని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి గెలవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి ఇప్పుడు కుమారస్వామిని ఉపయోగించుకుంటుంది. సో కుమారస్వామికి ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలని సర్వ శక్తులు అప్పట్లో కేసీఆర్ ఉడ్డారు అనేది వినిపించింది. అందుకే ఉడతాపత్తిగా ఇప్పుడు కుమారస్వామి మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్కి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలా ప్రెస్ మీట్ పెట్టారనేది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ఒక అంశం. దానికి ఉదాహరణగా, దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా హరీష్ రావు కుమారస్వామికి పెట్టినటువంటి మెసేజ్ను కూడా చూపిస్తున్నారు. సో ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వెళ్ళింది ఏంటి అనే దాని మీద చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు. సో కుమారస్వామిని ప్లే చేయడం ద్వారా ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకొకవైపు ఏంటంటే కర్ణాటక సంబంధించినటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కర్ణాటకలో అక్కడి నుంచి భారీ ఎత్తున తెలంగాణకు నిధులు తరలిస్తున్నారు. డికే శివకుమార్ కొన్ని కోట్ల రూపాయలు పంపిస్తున్నారు తెలంగాణకి, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టడానికి అనేది కూడా వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు కర్ణాటక నేతల మీద కాన్సన్ట్రేషన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుంది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి లీడర్లను నమ్మొద్దు, మీరు ఢిల్లీ నుంచి వచ్చేటువంటి వాళ్ళని, కర్ణాటక నుంచి వచ్చేటువంటి వాళ్ళని లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని నమ్మొద్దు, మీరు కేవలం బీఆర్ఎస్ పార్టీని నమ్మండి అని చెప్తుంది.
అయితే ఇక్కడ తెలంగాణ సమాజం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు కర్ణాటక నేతలతోటే కాంగ్రెస్ పార్టీ మీద ఒక యుద్ధం చేయించేటువంటి ప్రయత్నం చేస్తుంది కుమారస్వామి ద్వారా. ఇంకొక వైపు ఏమేమి, కుమారస్వామి వచ్చేటువంటి ఎన్నికల్లో జేడీఎస్ రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని ఉందని చెప్పి బాహాటంగా ఆడ వినిపిస్తుంది. కర్ణాటకలో బీజేపీ తోటి పొత్తు కూడా కుదిరింది, బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని నెక్స్ట్ లోక్సభ ఎన్నికలకు వెళ్ళబోతుందని. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే బీజేపీ, బీఆర్ఎస్, జేడీఎస్ ఇవన్నీ కలిసి తెలంగాణ ఎన్నికల మీద పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కుట్ర చేశాయి, కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ కారణాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. దాంట్లో ఎంఐఎం కూడా ఉంది అని చెప్పి చెప్తుంది. సో ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ అలాగే జేడీఎస్ ఈ నాలుగు పార్టీలు కలిసి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయనేది తెలంగాణ సమాజానికి తెలియజేసిన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అందుకే కుమారస్వామి సీన్ లోకి వచ్చారు. సో కుమారస్వామి సీన్ లోకి వచ్చినప్పటికి కూడా ఆయన ఇక్కడికి వచ్చి ప్రచారం చేసేటువంటి అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ కుమారస్వామిని కూడా తెలంగాణకు తీసుకొచ్చి ప్రచారం చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అట్లీస్ట్ తెలంగాణ అలాగే కర్ణాటక సరిహద్దుల్లో ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీలు అయినా సరే ఆయన చేత ప్రచారం చేయించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు అవుతుంది, ఉచిత కరెంటు ఏ విధంగా అమలు అవుతుంది, ఎన్ని గంటలు ఇస్తున్నారు అక్కడ, అసలు ఇస్తున్నారా లేదా రైతులకు, రైతులకు అసలు ఉచిత కరెంటు అనేది సరఫరా సక్రమంగా లేదనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కర్ణాటకకు సంబంధించినటువంటి అంశాన్ని. అలాగే విద్యుత్ సంబంధించినటువంటి అంశాన్ని 200 యూనిట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇవ్వటం లేదు అనేది ఒకటి. ఇంకా బస్సుల్లో ఉచిత ప్రయాణం, బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి ఇతరత్ర రేట్లు పెంచేశారు. వాళ్ళని ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళ మీద భారం మోపేలు అన్ని రేట్లు పెంచేశారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగినటువంటి రేట్లు, పెంచినటువంటి ధరలు వీటిని ఫోకస్ చేసేలా కుమారస్వామిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే కర్ణాటక సంబంధించినటువంటి నేతలు ఇక్కడికి వచ్చి తెలంగాణలో హల్చల్ చేస్తూ ఉన్నారు, ఆర్థిక పరమైనటువంటి సహాయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కాన్సెప్ట్ లో ప్రచారం చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకించి డికే శివకుమార్ అలాగే ఆడ ఉండేటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి పసవడం లేదు అనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి మాట. అందుకే ఇప్పుడు సిద్ధరామయ్య, డికే శివకుమార్ ఇద్దరు కూడా తెలంగాణకు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మధ్య సఖ్యత ఉంది అనేటువంటి ఒక సంకేతం పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం కావాలి రాబోయేటువంటి రోజులు ఒకవేళ గెలిస్తే అనేటువంటి దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా డికే శివకుమార్ ని అలాగే సిద్ధరామయ్యని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నిలుపుతుంది. నిలుపుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది విని డిసిప్లిన్ లో ఉంటామనే సంకేతం ఇవ్వడానికి డికే శివకుమార్ ని అలాగే సిద్ధరామయ్యని తెలంగాణ ప్రచారంలో నిలిపింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వీళ్ళందరూ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నటువంటి వాళ్లే. కాబట్టి సీఎం ఎవరు మీరు చెప్పండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ మీద విసురుతుంది. ఆ క్రమంలో క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడానికే సిద్ధరామయ్యని అలాగే డికే శివకుమార్ ని తెలంగాణలో ప్రచారం చేపిస్తూ ఉన్నారు. దానికి విరుగుడుగా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తీరు లేదంటే కర్ణాటక సంబంధించినటువంటి నేతల తీరు, కర్ణాటకలో ఉండేటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు వీటిని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగానే కుమారస్వామిని ప్రస్తుతానికి ఆశ్రయించి ప్రెస్ మీట్ పెట్టించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ కు సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హైలైట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో హైలైట్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా కర్ణాటకలో జరిగినటువంటి ప్రెస్ మీట్లు ఎప్పుడు కూడా తెలంగాణలో హైలైట్ చేసినటువంటి దాఖలు వెళ్ళలేవు. కానీ కుమారస్వామి మాట్లాడినటువంటి మాటల్ని బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కానీ, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కానీ విస్తృతంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని నమ్మద్దు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని నమ్మితే మోసపోతారు తెలంగాణ సమాజం అనేటువంటి యాంగిల్లో ప్రజెక్ట్ చేస్తూ కుమారస్వామి బొమ్మను పెట్టింది. సో ఇప్పుడు కుమారస్వామిని రాబోయేటువంటి రోజుల్లో కనుక తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి తీసుకొస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఈ మొత్తం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం, జేడిఎస్ అన్ని ఒకటే అనేటువంటి ప్రచారం వెళ్ళి అసలుకే భూమరంగ అయ్యేటువంటి అవకాశం ఉందా, కుమారస్వామిని ప్రయోగిస్తే కనుక ఏం కాబోతుంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. సో కుమారస్వామి ప్రెస్ మీట్ వరకే పరిమితం అవుతారా, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి వస్తారా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.